రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశం తొలిసారి ప్రధాని మోదీని కలుస్తోన్న సీఎం తెలంగాణను అప్పుల పాలు చేశారు అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తాం బిఆర్ఎస్ స్వేదపత్రంపై కోమటిరెడ్డి కౌంటర్ చేవెళ్ళ పార్లమెంట్ సీట్పై రివ్యూ తనను మళ్ళీ పోటీ చేయమన్నారన్న రంజిత్ లక్షకి పైగా మెజారిటీ వస్తుందని ధీమా టీడీపీ వైపు చూస్తోన్న ఎమ్మెల్యే చంటిబాబు వైసీపీ నుంచి భారీగా చేరికలుంటాయన్న జ్యోతుల నెహ్రూ ఆరు బస్సుల్ని సిద్ధం చేశామన్న టీడీపీ నేత దేవుడి దయ వల్ల ఓడిపోయాను గెలిస్తే ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయేవాడిని దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు సింగరేణిలో ముగిసిన ఎన్నికల ప్రచారం ఎల్లుండి ఎన్నికలు 13 సంఘాల పోటీ పాగా వేసేందుకు ఐఎన్టీయూసీ ప్రయత్నం మోపిదేవిని రేపెల్ల ఇన్ఛార్జిగా నియమించాలి మత్స్యకార కులాలకు 20 కేటాయించాలి మత్స్యకార జేఏసీ డిమాండ్ వికారాబాద్ కారు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షణ విశాఖపోర్ట్లో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు మరో రెండు రోజుల్లో లక్ష టన్నులతో రానున్న కార్గో షిప్ విదేశీ బొగ్గును కొనేందుకు ఆసక్తి చూపని సంస్థలు భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆర్జీబీ ఆఫీస్ ముందు ఆందోళన వ్యూహం సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ జై చంద్రబాబు జై పవన్ నినాదాలు హైదరాబాద్లో పెరిగిన చలి తీవ్రత పాయాకు పెరుగుతోన్న డిమాండ్ రెస్టారెంట్లకు జనం క్యూ విజయనగరం జిల్లాలో 2 ఆటో 25 మందితో మధ్యప్రదేశ్ కేబినెట్ ప్రహ్లాద్ పటేల్ విజయ వర్గీయులకు చోటు అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ తమిళనాడులో ఈడీ వర్సెస్ పోలీస్ 15 మంది ఈడీ అధికారులపై కేసులు విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ స్వాతంత్ర్య పోరాటంలో క్రైస్తవులది కీలక పాత్ర విద్యా వైద్య రంగాల్లో క్రైస్తవుల సేవలు మరువలేనివి దేశానికి ఎంతో సేవ చేశారన్న మోదీ